కడప జిల్లా రాయచోటి రూరల్ పరిధిలోని మాధవరం గ్రామంలో గుట్టు కింద పల్లె ఒకటి ఉంది. ఈ ఊరిలో సుమారు 50 కుటుంబాల వరకు కాపురాలున్నాయి. అందరూ వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించేవారే ఉన్నారు. వీరి కోసం 3 తాగునీటి బోర్లు ఏర్పాటు చేసినా ఒక్కదానిలో కూడా చుక్క నీరు రాకుండా ఇంకిపోయాయి. దీంతో స్థానిక సర్పంచ్ ఎంపీడీఓకు సమాచారం ఇచ్చి తాగునీటి కోసం ట్యాంకర్లు ఏర్పాటు చేయించారు. అదే వారి కుటుంబాలకు ముప్పు తెచ్చిపెట్టింది. ప్రతి ఇంటికి పశువులు, గొర్రెలు, మేకలు ఉన్నాయి. రోజుకొకటి చొప్పున నీళ్ల ట్యాంకర్ వచ్చి వీరికి ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తోంది. తర్వాత అన్ని వీధులు తిరిగి వచ్చేసరికి వారం రోజులు పడుతుంది. దీంతో ఉన్న నీటిని నిల్వ చేసుకుని తాగుతున్నారు. దీనివల్ల డెంగ్యూ వ్యాధిని ప్రబలింపచేసే దోమలు ఉత్పత్తి అయి ఈ ఊరిపై దాడి చేస్తున్నాయి. గత 10 రోజుల నుంచి జ్వరాలు విజృంభించడం మొదలుపెట్టాయి. ముందుగా ఇళ్లలోని పెద్దలు, తర్వాత పిల్లలు, ఇలా వరుస క్రమంలో వారం రోజుల్లో 30 మందికి పైగా జ్వర పీడితులయ్యారు. మాకు 3 బోర్లు ఉన్నాయి. 3 బోర్లు ఉన్నా గానీ ఒక బోర్లో కూడా ఒక్కొక్క రావడం లేదు నీళ్ళు. అవి 3 రోజులకు ఒకసారి లేదంటే రోజు మార్చి రోజు ఒక ట్యాంకర్ పట్టుకొచ్చి పెట్టిపోతారు. వాళ్ళు కుండల్లో పట్టి పెట్టుకుంటే ఈ పురుగులు పడిస్తాయి. ఆ పురుగులు పడితే డాక్టర్లు వచ్చి పల్లెకు ఈ పెట్టుకున్నారు మీరు, ఈ వచ్చే మీకు ఈ జ్వరాలు అంటారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. నా కొడుకు కూడా బెంగి జ్వరమే వచ్చింది. ముందుగా ఏదో సాధారణ జ్వరంగా భావించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అయినా అక్కడ కూడా ఫలితం కనిపించడం లేదు. చివరికి ప్రైవేట్ డాక్టర్ల సూచన మేరకు రక్త పరీక్షలు చేయించుకున్నారు. వారు షాక్ గురయ్యే సమాచారం చెప్పడంతో అవాకయ్యారు. డెంగ్యూ జ్వరంతో పాటు ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయని, మన ప్రాంతంలో దీనికి వైద్యం లేదని వెంటనే బెంగళూరుకు వెళ్లాలని సూచించారు. అప్పో సపో చేసి బెంగళూరులోని సెయింట్ చర్చ్ మెడికల్ కాలేజ్ లో వైద్యం చేయించుకుని ఇంటికి వచ్చారు. మంచినీటి ఎద్దడి అధికంగా ఉంది. ఆ మంచినీటి ఎద్దడితో నీటి నిల్వ ఎక్కువ రోజులు పెట్టుకోవడంతో ఇక్కడ దోమల వృద్ధి జరగడం జరిగింది. 27 మేము ఇక్కడ వెంటనే స్పందించి అదే రోజు ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ మేము విచారించుకుంటే తెలిసేది 3 బెంగళూరులో వైద్యం పొందుతున్నట్టు మాకు సమాచారం అందింది. వారు డెంగ్యూతో బాధపడుతున్నట్లు వాళ్ళు బెంగళూరులోని సెయింట్ జాన్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు వైద్యం పొందుతున్నట్టు మాకు సమాచారం వచ్చింది. ఇక్కడికి చేరుకోగానే మిగిలిన వారికి అదే జ్వరం. దీంతో పల్లెంతా హడలిపోతోంది. దీంతో ఆ పల్లెలోని కొందరు 10 కుటుంబాల వారు తమకెక్కడ ఈ విష జ్వరం సోకుతుందోనని భయపడి పల్లెనే ఖాళీ చేశారు. దీంతో సగం పల్లెలోని ఇళ్లకు తాళాలు దర్శనమిస్తున్నాయి. తాగునీరు లేక ఇలా కష్టాలు పడుతున్నాం, మళ్ళీ నీళ్లు ఎప్పుడొస్తాయోనని భయంతో ఉన్న నీళ్లనే వారం 10 రోజులుగా తాగుతున్నాం. ట్యాంకర్ దోల్తాండు, ఆ ట్యాంకర్ ఒక ట్యాంకర్ దోలుకొస్తారు. అది 4 రోజులకు 5 రోజులకు ఒకసారి వచ్చింది. ఆ నీళ్లు అట్టే పెట్టుకుని దాంట్లో పురుగులు పడిపోయేది. ఇంకా నీళ్లు లేకుండా ఆ పురుగులు పడి నీళ్ళు అట్టో ఇటు తాకుండా వడబోసుకొని తాగుతాండ్రు. అవి తాగి ఒకరి నుంచి ఒకరి నుంచి పల్లె అంతా ఇంటికి ఇద్దరు ముగ్గురు జ్వరం వీళ్ళింట్లో ఉంది, ఇంట్లో లేదని మళ్ళీ. ఉచితంగా ఇచ్చే తాగునీరు చాలడం లేదు. దీంతో స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం వంటి ఇతర అవసరాలకు చాలా ఇబ్బంది పడుతున్నాం. అధికారులే పరిష్కరించాలి. డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని భయపడి రాత్రికి రాత్రి ఊళ్లకు ఊళ్లే ఖాళీ చేస్తున్నారు. ఇప్పటికే 12 కుటుంబాల వారు వారి ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీనిపై ప్రభుత్వమే తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.